ఎంత పొడిగాటిపోచ్చు, పట్టుకుచ్చులాగా ఉంది. ఏమి నిగనిగా, ఏమి నిగారింపు! తెలుసున్న వాళ్ళు తప్ప మీరు కుర్రవాళ్ళు కారని ఎవరూ చెప్పలేరు బాబు. నేను కుర్రాను కాక ముసలాను అనుకుంటున్నావా పిచ్చి వేదవా? చూడు నా పళ్ళు చూడు, 32 పళ్ళును ముత్యాలు అలా నిగనిగలాడిపోతున్నాయా? కొత్తగా కట్టించుకున్నారుగా, మెరవకేం చెప్పాయి బాబు. మా నాన్న గురించి ఆలోచిస్తూ ఏదో అనేశారు బాబు. అలాదనం పెట్టుకో. కాళ్ళు పట్టున్నావా, నిద్రపోతున్నావా వేదవా? ఆ భూషణం గారికి ఒళ్ళు పట్టి చేతులు పడిపోయినాయా? ఇదిగో ఇక్కడ నుంచి నాకు రోజు 2 పూట్ల ఒళ్ళు పట్టాలి, తెలిసిందా? ఏమిటి పిల్ల అది? పాదం పాలు. పాపం, మీరిప్పుడు పాలు నీళ్లు తాకూడదు. అంటే నీళ్లు కూడా తాకుండా గొంతెండి చస్తే ఈ సీట్లో నువ్వు ఎక్కాలనా? అది కాదు బాబు, పూర్వ యజమాని లేవగాని తారాతో పుక్కిలించి ఊసేవారు. నవ్వడానికి సరసాలు ఆడుకోవడానికి కాదు, వెళ్ళండి విశ్రాంతి తీసుకోవాలి. బాబు మీ మీసాలో తెల్ల వెంట్రుక ఉంది. ఏమి నవ్వు, పగడాల గల్లు పగడాలిపోవట్లేదు బాబు, పిల్ల నవ్వింది కదండి. ఈ సాయంత్రం 6 నీ ఇంటికి దోపిడీకి వస్తున్నాను. ఎట్లు సర్దార్ విజయ్? ఇది మంద కాదల్లి ఉందిరా? మంద కాదు, మన ఇంట్లోకి ఎందుకు వచ్చి పడుతుందండి అయ్యా? మందేనంటావా? అంతేనండి. అయిపోయిందిరా? అప్పుడే అయిపోలేదండి అయ్యా, సాయంత్రం 6 బాబు మీ మొహం అంతా మసి అయిపోయిందండి. అయ్యో బాబు, రాయ్ బాబు, అయ్యో రాయ్ బాబు, నేను పోలీసు పోలీసు.